మీది ఫస్ట్ ఒక షాట్ ఉంటుంది అన్న అనుకుంటే అక్కడ దాకా వచ్చింది హనుమాన్ లాస్ట్ లో. మామూలుగా అయితే మీరు అందరూ ట్రైలర్ తప్పకుండా చూడండి, అది బాగుంటుంది. ఏం చెప్పినట్టు ఉండదు, అలా ఉండదు, బాగుంటుంది. మీ పర్సనల్ లైఫ్ టచ్ చేయాలని సార్? నాకు వద్దు, వద్దులేండి ప్లీజ్. ఒకసారి చూద్దాం, వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే, వద్దు. ఏం నా పర్సనల్ లైఫ్ మీరు ఎందుకు టచ్ చేయాలండి? ఇలాగే మీలాగే గుల్ జోక్ చేస్తుంటే ఉంటారు. లైఫ్ బిఫోర్ హనుమాన్ అండ్ లైఫ్ ఆఫ్టర్ సింగింగ్ హనుమాన్, సైనింగ్ హనుమాన్ ఉంటాయి. ఏం చదువుకున్నాం? సింగింగ్ కి సైనింగ్ కి తేడా లేకుండా మాట్లాడుతున్నాం. ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ విత్ మెగాస్టార్ గారు. సో ఇంద్రా సినిమా నాకు ఇంకా బాగా గుర్తు. చిరంజీవి గారు కూర్చుని ఎవరికో పక్కన వాళ్ళకి చెప్పారు, ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది కదా అది తేజాకి పెట్టేసేయండి అని చెప్పారు. అదే చెప్తుంటే నేను ఈ నాపి ఇప్పుడు చిరంజీవి అంకుల్తో ఉంటానా ఆ క్యారెక్టర్ అని అడిగా. చిరంజీవి అంకుల్తో ఉండే క్యారెక్టర్ పెట్టండి, వచ్చేస్తా. అయితే ఇండస్ట్రీ కోసం ఎవరు చెప్పండి? ఇప్పుడు అప్పుడు సరే, ఇప్పుడు చెప్పండి సార్. చెప్పండి. వ్యూస్ అయ్యి మంచిగా వస్తున్నాయని పిఆర్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. నా అదృష్టం బాగుండి ఆ ఒక్క మూవీ ప్రమోషన్స్ ద్వారా బిగ్ బాస్ దాకా వెళ్ళా. ఎలా వస్తున్నాయి మీకు వ్యూస్? అంత మాట కాదు, ఎలా ఉండింది బిగ్ బాస్ లో? మన ఇంట్లో మన పేరెంట్స్ తో 24 గంటలు కలిసి ఉండమన్నా. అసలు అమ్మో బాబు మీదంతా చాలా ధైర్యవంతులండి. అలాంటిది శివాజీ గారు బాగా క్లోజ్ నాకు. శివాజీ గారా? పర్సనల్ గా బాగా క్లోజ్. ఇలా ఫోన్ చేసాడు అన్న రాత్రి ఇంటికి రమ్మని వస్తాలే అని చెప్పాను కదా. భాష భాష ప్రధానం. నేను సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చానా? ఈయన ఛానల్ ప్రమోట్ చేయడానికి వచ్చానా? యాక్షన్ బ్లాక్లు 40 ఫీట్ల నుంచి దూకటాలు. 40 ఫీట్ అంటే తెలుసుగా, అంటే ఇందాక సింగు సైను 40 ఫీట్. 40 ఫీట్ అంటే ఏంటి? 40 ఫీట్లు అంటే ఏంటి? 40 అడుగులు అంటే ఎంత ఉంటది? ఓ మాదిరి ఉంటది. ఏంటి కామెడీయా? ఎందుకంటే ఇప్పుడు దాకా చేయని యాక్షన్ సీక్వెన్స్లు చేశారు. అండర్ వాటర్ లో చాలా సీక్వెన్స్. అండర్ వాటర్ మేము షూట్ చేసింది 25 ఫీట్ లో చేసాం. 25 ఫీట్ అంటే 2.5 అంతస్తుల బిల్డింగ్. వెరీ గుడ్ నానా. థాంక్యూ సార్. యు డెవలప్డ్ ఎ లాట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. కూడా చాలా లిమిటెడ్ గా ఉండే. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు నువ్వు తినేవాడిని కాదు, ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్స్ అంతా తినేవాడిని. అంటే నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లేదు, ఓన్లీ లంచ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు చేస్తున్నారు, నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నది. ఇంటర్మీడియట్ లో హాస్టల్లో ఉన్నాను అప్పుడు. ఇంటర్మీడియట్ కాదు, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. రెస్టారెంట్ మీరు అద్భుత ఆహారం, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఏ ఐటమ్ నచ్చింది? కొత్తిమీర రైస్, పన్నీర్ బటర్ మసాలా, కార్న్, ఇది కార్న్ కట్లెట్స్. ఇది ఈ కార్న్ కట్లెట్స్ నాకు వీటన్నిటితో పాటు నాకు ఇంకోటి బాగా నచ్చింది. ఫింగర్ బౌలా, ఫింగర్ బౌలా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజాస్ ఛానల్. అందరూ చాలా మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు, చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు. అక్కడ గంట ఉంటుంది, ఆ గంటను కొట్టండి, మీకు అప్డేట్స్ వస్తాయి. నచ్చకపోతే ఏడా కనబడితే కొట్టండి. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు అన్న? టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్ అన్న. ఓకే ఓకే, ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్ ఫన్ అది నేను చెప్పుకుంటా. అదేం నాకు వదిలేయన్న. చెప్పండి చెప్పండి. ఓకే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సూపర్ హ్యాపీగా ఉందన్న. ఈ టైటిల్ కూడా ఇదే, టేస్టీ ప్లస్ సజ్జా ఈక్వల్ టు తేజ స్క్వేర్. ఏంటి టేస్టీ తేజ? అవును సజ్జా తేజ. అవును టేస్టీ ప్లస్ సజ్జా ఈక్వల్ టు తేజ స్క్వేర్. నేను మ్యాథ్స్ లో వీక్ వీక్. అరే నేను మ్యాథ్స్ లో వీక్ లో ఇన్వాల్వ్ చేయను కొంచెం. నాకు రాదు, రాణాల దగ్గర గట్టిగా మాట్లాడతా మ్యాథ్స్. అదేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు కూడా, మీకు కూడా మీ జర్నీ అంతా చూస్తూ వస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు మీరు, మీ యాటిట్యూడ్ కూడా నాకు చాలా ఇష్టం. ఆల్ ద వెరీ బెస్ట్ తేజ. సూపర్ కాంప్లిమెంట్ అనిపిస్తానా? నేను ఫస్ట్ బయట ఎంట్రన్స్ లో ఇలాగే చెప్పమన్నారు, అది చెప్పేశాను. ఇప్పుడు ఫుడ్ పెడితే భోజనం చేద్దాం. ఫుడ్ అన్న ఫస్ట్ మీకు నాకు ఒక సంబంధం ఉంది.
ఏంటో తేజ అది ఆబ్వియస్లీ అది ఓకే. చిన్నప్పుడు నేను సైల్డ్ ఆర్టిస్ట్ కావాలని చెప్పి చాలా అనుకున్నా. వైల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా ఎవరు పట్టలేదు. చేశారా మరి సినిమా ఏదైనా? ఇంట్లో చేసుకునేవాడిని. అంటే మీరు స్క్రీన్ వేడ్ చేసేవాళ్ళు, నేను స్క్రీన్ వేడ్ చేసేవాడిని. ఇప్పటికి వైల్డ్ ఆర్టిస్ట్ అయ్యాను, ఎక్కడో ఒకసారి నేను చేస్తాను, ఇబ్బంది ఏమి లేదు. త్వరలో ఇదేనా కనెక్షన్? ఏంటి మమ్మీ ఎవడు? అంటే నేను చిన్నప్పుడు మీరు పూర్తి చేయను సార్. చెప్పండి చెప్పండి. మీరు చేసే ప్రతి సినిమాలో మీలో నేను చూసుకునేవాడిని. అవును, మీరు ఇంద్రా సినిమా తొడబట్టి నేను కూడా మొత్తం అదేంటంటే ఆ అబ్బాయి కూడా తేజ అంట, మాస్టర్ తేజ అని పెడిద్ది, నేను తేజ అని నాకు ఆ సీరియస్లీ మా నాన్నతో చెప్పేవాడిని. తేజ అనే పేరు పెట్టుకున్నాడు ఆ అబ్బాయి పోయాడు, నేను తేజ పేరే, నేను వెళ్ళిపోతాను అన్న పంపినా అన్న అంటే నిన్ను తీసుకోండి వండరా వండరా వండరా. ఇంట్లో కావాలండి సీరియస్లీ, మీ గురించి 2-3 సార్లు మన అంతా గొడవపడ్డా కూడా యూనివర్స్ మన ఎలా కలిపిందో మళ్ళీ తీసుకొచ్చి తీసుకొచ్చి టేస్టీ తేజాలో కలిపావు. అది హనుమాన్ మూవీ ప్రమోషన్ మామూలుగా లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీజర్ ట్రైలర్స్ గురించి నేను కాదు, మొత్తం భారతదేశం మొత్తం మాట్లాడుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది మీది. ఫస్ట్ ఒక షాట్ ఉంటుంది అన్న, అనుకుంటే అక్కడ దాకా వచ్చింది హనుమాన్ లాస్ట్ లో. మామూలుగా అయితే మీరు అందరూ ట్రైలర్ తప్పకుండా చూడండి, అది బాగుంటుంది. ఏం చెప్పినట్టు ఉండదు, అలా ఉండదు, బాగుంటుంది. సరే ఓకే, ఇంకా సినిమా విశేషాలు అండ్ భయ్యా గురించి కూడా బీభత్సం విషయాలు తీసుకుందాం. దానికన్నా ముందు మనం ఫుడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అన్న. ఫుడ్ తీసుకురాను అన్న. ఏంటి మెన్యూ? ఏంటి ఫుల్ ప్యూర్ వెజ్ అన్న. వెజ్ లోనే ఏంటి చెబుతా అన్న, చూసి పేర్లు కనిపెట్టా. మీకు తెలీదా? అంటే వెజ్ ఐటమ్స్ తీసుకుంటే తింటామని చెప్పా వాళ్ళు. సరే అన్నారు అన్ని వన్ వన్ ఐటమ్ అంతే, వన్ అండ్ రెండు వేస్తున్నారు. చిన్న తర్వాత మన పేర్లు తెలుసుకుందాం. దీని తర్వాత మళ్ళీ ఇంకా ఫాలోడ్ బై ప్రమోషన్స్ ఉన్నాయి, కానీ ఇంత తింటే గ్యారంటీ వెళ్ళిపోతా. అన్న ఫస్ట్ వన్ బై వన్ సర్వ్ చేస్తా. ఇది బ్రోకోలీ అన్న, చాలా బాగుంది. ఒకటే ఒకటే. సీరియస్లీ డైటింగ్ లో ఉన్నారు మీరు కూడా అలాగే? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అన్న అన్నీ తెస్తున్నారు పేర్లు. సర్లే తినేద్దాం పేర్ల తర్వాత. మామూలుగా నాకు తింటం మధ్యలో మాట్లాడటం అలవాట్లేదు. ఈ వీడియోనే అది సార్. అదే అదే ఇప్పుడు తప్పట్లేదు, మనం స్టార్ట్ చేయటమే, తింటమే మాట్లాడమే. అన్న నా ఫస్ట్ క్వశ్చన్ అన్న, బేసిక్గా ఏంటన్న అయ్యే మష్రూమ్? మార్వాడిది మష్రూమ్ అంతేనా? ఓకే. ఇది అమృతాహారం అన్న, ఇక్కడ పక్కనే అంట మీ ఆఫీస్ కూడా. అంటే ఇది అడ్రస్ చెప్తే సార్ అడ్రస్ తెలిసిద్దని కాదు, మామూలు కొత్తగా జస్ట్ 2-3 డేస్ అయింది స్టార్ట్ అయ్యి. వెజ్లో ఐటమ్స్ నెక్స్ట్ లెవెల్, దీనికన్నా నాన్ వెజ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ప్లాన్ చేద్దాం. నాన్ వెజ్ హనుమాన్ సందర్భంగా మానేస్తున్నా. అదే చెబుతున్నాను సార్, అంటే కొన్నాళ్ళు మానేసారా? ఓకే అదే అంటున్నా, నెక్స్ట్ టైం ఇప్పుడు ప్లాన్ చేద్దాం. ఫుడ్ నేను ఎంత పెద్ద ఫుడ్ అంటే, చాలా మంది చెప్పారు నాకు ఈరోజు. చాలు చాలు చాలు, ఎవరు చెప్పారు? అరేంజ్ చేసిన వాళ్ళు చెప్పారా? మామూలుగా ఉండదు, నువ్వు ఎత్తుకోవటం ఐటమ్స్ అన్ని ఐటమ్స్ మన భయ్య ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు సార్. వేసేస్తారు, తినేస్తారు, తీసేస్తారు కానీ కాదు. కానీ సార్ మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి నేను, సార్ కాదు తేజ, తేజ తేజ మీరు నా ఛానల్కి వస్తున్నారని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెట్టా, తేజ సజ్జ ఈస్ కమింగ్ టు టేస్ట్ అవసరం ఫుడ్ విత్ టేస్టీ తేజ. మీకు ఏమైనా కావాలని క్వశ్చన్లు అడగండి. మిమ్మల్ని చాలా మంది అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని డైరెక్ట్గా కలవలేకుండా ఉండొచ్చు, బట్ వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఇదిగోండి, నేను మామూలుగా ఏదో కెమెరాలో అయ్యి పెట్టారు కాబట్టి ఫోర్క్ వాడుతున్నాను. నా జీవితంలో ఫోర్క్ స్పూన్ వాడను. ఇదిగోనా తిన, హ్యాపీ తిన. అదే అలాగే తింటున్నా. చెప్పండి నా క్వశ్చన్, లైఫ్ బిఫోర్ హనుమాన్ అండ్ లైఫ్ ఆఫ్టర్ సింగింగ్ హనుమాన్ సైనింగ్ హనుమాన్ ఎనీ చేంజెస్ ఉంటాయి? ఏం చదువుకున్నావు? ఎంటెక్. ఎంటెక్? పొరపాటున పాస్ అయిపోయింది. సింగింగ్కి సైనింగ్కి తేడా లేకుండా మాట్లాడుతున్నావు. అంటే నోట్లో ముక్కు అడ్డబడింది. మే ద వే హనుమాన్ ట్రైలర్ ఈస్ అవసమ్. మీ మూవీస్లో జాంబీ రెడ్డి ఈజ్ మై ఫేవరెట్ ఫ్రమ్ వరంగల్. హనుమాన్కు ముందు హనుమాన్ సైన్ చేసిన తర్వాత మీ లైఫ్లో మీరు చూసిన చేంజెస్ అంట? ఎప్పుడు కెరియర్లో టెంట్ పోల్ ఫిల్మ్స్ అంటారు కదా, అర్థమే ఉంటుంది టెంట్ కాదు. ఏంటన్నా టెంట్ పోల్ ఫిల్మ్స్? అంటే టెంట్ పోలా ఇలాగా పెద్ద థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమాలు, అక్కడే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎవరి కెరియర్లో పడినా వాళ్ళకి ఒక చేంజింగ్ పాయింట్ లాగా ఉంటుంది కెరియర్. సో డెఫినెట్గా చాలా చేంజెస్ ఉన్నాయి కెరియర్లో. అన్నిటికంటే ముఖ్యంగా ఆడియన్స్కి మనం ఏం చేస్తున్నామో నచ్చితే దానికోసమే కదా వచ్చింది. మనకి నచ్చిన పని చేయటమే సక్సెస్, అది ఆడియన్స్కి కూడా నచ్చితే బోనస్. సో ఇప్పటి వరకు అంతా నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. డన్, మీకు వచ్చేసింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా బ్రో. మొత్తం 12 సూపర్ హీరోస్ అన్నారు, ఆ సూపర్ హీరోస్ ఎవరో కనుక్కోండి.
ఈ క్వశ్చన్ అడిగే మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళే వీళ్ళందరూ. ఇది ఈ క్వశ్చన్ నాకు కాదు ప్రశాంత్ గారికి, కానీ ఈ సినిమా సక్సెస్ అయ్యి అంతా అనుకున్నట్టు బాగా జరిగితే మా ప్లాన్ ఏంటంటే ఒక సూపర్ హీరో యూనివర్స్ లాగా ఫామ్ చేద్దామని. మనకి మార్వెల్లో ఎలాగైతే ఉంటారో అలాగే సూపర్ హీరోస్ మన ఇండియన్ మైథాలజీ ఇతిహాసస్లోంచి దేవుళ్ళ పవర్స్ మనకు మనలాంటి వాళ్ళకి నాలాగా మీలాగా ఇలా ఇలా ఉన్న వాళ్ళకి దేవుడి పవర్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది, ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క పవర్ ఉంటుంది కదా, దాంట్లో హనుమాన్ గారు దీంట్లో హనుమంతుడి సాయంతో ఒక మామూలు కుర్రాడికి ఒక బలహీనుడికి నాలాగా మీలాగా ఒక బలహీనుడికి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు, వాడు చేసే విన్యాసాలు ఏంటి అనేది ప్రాపర్. ఏ సూపర్ హీరో సినిమా తీసుకున్నా ఒక బలహీనుడికి పవర్ వస్తుంది, వాడు వాళ్ళ ప్రజల కోసం వాడి వాడి ఊరు కోసం వాటి కోసం నుంచుంటు ప్రపంచం కోసం నుంచుంటాడు, ఇదే సూపర్ హీరో ఫార్మాట్. మన హనుమాన్ కూడా అలాగే ఉంటుంది, కానీ ఇందులో ఒకటే ఏంటంటే ఆ శక్తులు వాడికి వచ్చింది హనుమంతుల వారి నుంచి. అది ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఫైనల్గా వీడికి హనుమంతుల వారికి కనెక్షన్ ఏంటి, నెక్స్ట్ ఇంకా పెద్ద యూనివర్స్, ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్. అంటే తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు సూపర్ హీరో జానర్స్ ఎక్కువ మంది ఎక్స్పోజ్ అవ్వలేదు మనం. అవునవును, హాలీవుడ్లో చూసారు కానీ మన దగ్గర రూరల్ తెలుగు వాళ్ళ కోసం చేసిన సినిమాలు కాబట్టి ఎక్కువ మంది ఎక్స్పోజ్ అవ్వాలి తెలుగు సినిమాల కోసం. అలాంటప్పుడు స్టార్టింగే డైరెక్ట్గా నేను మల్టీవర్స్ మల్టీ డైమెన్షన్ ఇవన్నీ చెప్పకూడదు కాబట్టి ఒక ఆరిజిన్ సూపర్ హీరో ఫిల్మ్ ఇది. కానీ అలాంటి ఒక మామూలు కుర్రాడికి శక్తులు హనుమంతుల వారి సాయంతో వస్తాయి అది. సో ఇంకా చాలామందిని తయారు చేసే పనిలో ప్రశాంత్ గారు ఉన్నారు. అప్కమింగ్ అయితే దీనికి సీక్వెల్స్ చాలానే ఉన్నాయి. మీకు కూడా ఒకటి వస్తుంది సూపర్ పవర్. ఓ అది ఇదే సూపర్ పవర్ మనది, ఫుడ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ సూపర్ పవర్. అన్నా నెక్స్ట్ అన్న, మిమ్మల్ని రెగ్యులర్గా ప్రతి ఇంటర్వ్యూలో నాకు తెలిసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మీ ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, అయితే అడగదు నా దగ్గర అడగలేదు కాబట్టి. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ విత్ మెగాస్టార్ గారు, ఎన్నో 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 ఉంటాయి, ఒకటి మా గురించి ఆయనతో అంటే షేర్ చేసుకుంది ఏమైనా చెప్తారా? సో ఇంద్రా సినిమాలో ఏదైతే నేను చేసిన క్యారెక్టర్ నాకు చూడాలని ఉంది నుంచి చిరంజీవి గారు నన్ను, ఆయన నన్నే కాదు ఆయన అభిమానులు అందరినీ సమానంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే మమ్మల్ని కూడా ట్రీట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళ ట్రీట్ చేస్తారు నన్ను. ఆ ప్రేమ వాటికి అంతటి సూపర్ స్టారు అలాగా అలా ఉండేపాటికి అసలు మీరు భయంకరమైన లవ్లో పడిపోతారు చిరంజీవి గారితో. సో ఇంద్రా సినిమా నాకు ఇంకా బాగా గుర్తు. ఒరిజినల్గా చిరంజీవి గారు కూర్చుని ఎవరికో పక్కన వాళ్ళకి చెప్పారు, ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది కదా అది తేజాకి పెట్టేసేయండి అని చెప్పారు. నేను పక్కన ఉన్నా, నాకు ఇంత 6 ఏళ్ళు అప్పటికే సినిమా చేస్తున్నాను, సో నాకు మెగాస్టార్ అది ఉండదు, నాకు అంకుల్ అలా అనమాట. నేను మీదపడి ఈయన చెప్తున్నారు అందరు సైలెంట్గా పట్టుకొని వింటున్నారు, అంతే ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ తేజాకి పెట్టండి నేను చెప్పాను, నేను గోపాల్ గారికి చెప్పాను అదే చెప్తుంటే నేను ఈ నాపి ఇప్పుడు చిరంజీవి అంకులతో ఉంటానా ఆ క్యారెక్టర్ అడిగా. ఈయన చూస్తున్నారు వాళ్ళేమో లేదు సార్ చిరంజీవి అంకులతో ఉండే క్యారెక్టర్ పెట్టండి వచ్చేస్తా అంటే వాళ్ళు అన్నారు వెంటనే మేనల్లుడి క్యారెక్టర్ ఉందండి ఒకటి ఉంటుంది మేనల్లుడి క్యారెక్టర్ పాటలో కనబడతారు అది చెప్తామంటారు. అంటే చిరంజీవి గారు అక్కడ ఒక సీరియస్ లుక్ వేసి ఆయనకి ఇటో సీరియస్ లుక్ వేసి డూ యాజ్ ఎస్ఏ అన్నారు ఆయన. ఆ రోజు డూ యాజ్ ఎస్ఏ అని ఆ అవకాశం ఇవ్వటం ఏంటో ఇవాళ నా కెరీర్ మారి ఎక్కడ సినిమాలు చేసినా కానీ అది బ్రేక్ కదా, ట్రేడ్ మార్క్ సార్, ఇబ్బంది లేదు ఇక ఎవరు తడగొట్టినా అక్కడికే వెళ్ళిపోతాను. డన్నా అండ్ నెక్స్ట్ సినిమా గురించి మనం మాట్లాడదాం, మధ్యలో చిన్న కమర్షియల్ బ్రేక్ నాకు అడుగుతాను నేను మీ పర్సనల్ గోధి గురించి వద్దాం. మన చైల్డ్హుడ్ క్రష్ ఏంటన్నా? అంటే చైల్డ్హుడ్ క్రష్ అంటే మామూలుగా ఎవరైనా నాకు స్కూల్లో టీచరు లేకపోతే మా సెకండ్ క్లాస్లో ఒక అమ్మాయి ఉంటుంది ఇలా చెప్పారు నాకెందుకు సార్, నేను డైరెక్ట్గా అనిలాజావేరి గారిని సాక్షి జీమానంద్ గారిని సౌందర్య గారిని వీళ్ళందరినీ రోజు చూస్తుండేవాడిని. సో అలాంటి బయట చైల్డ్హుడ్ క్రష్లు అలాంటివి మనకేం లేదు. అయితే ఇండస్ట్రీ క్రష్ ఎవరు చెప్పండి ఇప్పుడు కూడా అమ్మా ఎంత చెప్తున్నారు స్కోప్ మనకి సరే ఇప్పుడు చెప్పండి సార్ చెప్పను అడిగారు చెప్పను అడిగి అయిందా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సరే అప్పుడు చెప్పండి. అందరూ ఇష్టం రవీనా టండన్ గారు టబు గారు. చైల్డ్హుడ్ మీరు ఐ మీన్ చిన్నప్పుడు గారు ఎన్ని చేశారు సార్ ఈ మూవీస్?
50 పైన అలా చేశాను. యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఇది అయిన తర్వాత ఆపేసాను. ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదాం అనవసరం. చదువుకున్నా చదువుకున్నా సీరియస్లీ, బాగా కష్టపడి పాస్ అయ్యా. నాలాగే అయితే మీరు బాగా కష్టపడి బీబీఏ పాస్ అయ్యారు. కానీ మీలాగంటే సైన్కి సింగ్కి తేడా తెలియనట్టు కాదు, అది తెలుసు. బీబీఏ పాస్ అయిపోయారు, నన్ను సూపర్ అయితే. అలా ఇంకోటి మీ యొక్క ఇప్పుడు యాక్చువల్గా హనుమాన్ మూవీలో వన్ ఆఫ్ ద మీరు చేసేటప్పుడు ఇది కష్టం ప్రశాంత్ అన్న, ఐ మీన్ ఇది చాలా కష్టం చేయటానికి అని మీ డైరెక్టర్ డిస్కషన్ చేసి ఇంకేమైనా చేయాలి అలాంటిది సీన్ ఏమన్నా మీరు ఏదైనా సీన్ చేయడానికి కష్టపడ్డారా? నిజంగా చెప్తున్నాను, ఒక 4 సినిమాల కష్టం ఈ ఒక్క సినిమాలో నేను పడ్డాను. కానీ ఏ రోజు కూడా ఇది నేను చెయ్యను అనే మాట ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఎంతో అదృష్టం చేసుకుంటే మనకి ఇలాంటి అవకాశం వస్తుంది. ఇలాంటి అవకాశం అంటే హనుమాన్ గురించి కాదు, అసలు సినిమాల్లో ఉండగలిగే అవకాశం, ఒక హీరో అవ్వగలిగే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం మనకు వచ్చి మన్ని నమ్మి ఒక డైరెక్టరు మన్ని నమ్మి ప్రొడ్యూసర్ ఇంత ఇన్వెస్ట్ చేసి ఇలా సినిమా తీస్తున్నప్పుడు నేను ఐ హావ్ గివెన్ మై 100%. ఇంక ఇంతకంటే ఏం లేదు. డన్ సార్. అంటే చాలా వస్తాయి కదా. ఓకే సరే పెట్టాను, నాకు పెట్టాను, నాకు ఇంకొంచెం పెట్టాను పెద్ద టమ్మి. నేనే కాదు ప్రశాంత్ గారు ఇంకా భయంకరమైన ఫుడ్ బేసిక్ గా సార్ కూడా వస్తా అన్నాడు. సార్ కూడా చాలా చాలు చాలు అన్నా, సార్ కూడా చాలా క్వశ్చన్స్ రెడీ చేసుకున్నా. భయంకరమైన ఫుడ్ ఆయన కూడా. కానీ నేను కొన్ని రోజులు మానేను నాన్ వెజ్, ఆయన ఫర్ లైఫ్ మానేసాడు. నిజంగా ఫర్ లైఫ్ మానేసాడు అన్న. మీరు చిన్నప్పుడు ఐ మీన్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు యాక్టింగ్ అనేది? నాకు 2.5 వయసు ఉన్నప్పుడు. 2.5 వయసా? తెలియదు కదా సార్ యాక్టింగ్ అంటే ఏంటో అప్పుడు చాలా. అంటే నాకు ఊహ తెలిసేపాటికి సినిమాలో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్న కెమెరాతో జరుగుతున్న అట్మాస్ఫియర్తో నాకు గుర్తు, నాకు అరౌండ్ 3.5-4 ఇయర్స్ ఉండేటప్పటికి 3rd సినిమా 4th సినిమా మహేష్ బాబు గారిది ఫస్ట్ సినిమా అది చేస్తున్నా, రాజ్ కుమారుడు చేస్తున్నా. దాని తర్వాత మహేష్ బాబు గారి యువరాజ్ చేశారు. యువరాజ్ టైం నాకు 4 అనుకుంటా. రోల్ కెమెరా, రోలింగ్ యాక్షన్, మానిటర్ కాదు నేను చెప్పాను, వాళ్ళు చెప్పేదానికి నేను తీసుకునేవాడిని. ఓకే అప్పుడే గ్రాఫింగ్ వచ్చేసినాం, చెప్పేస్తున్నారు అలవాటు అయిపోయి మీకు కూడా రోల్ రోల్ రోల్. అబ్బా దేనికైనా అదృష్టం ఉండాలి అండి దానికి. అండ్ మెయిన్గా ఈ మూవీకి కూడా సీరియస్లీ డెఫినెట్గా ప్యూర్లీ లక్, అంటే లక్ కూడా మనకి హెల్ప్ అయింది సార్ మీరు ఇప్పుడు దాకా చేసిన హార్డ్ వర్క్. నేను అనుకోవటం ఏదో ఒక శక్తి నిజంగా మాకు బలాన్ని ఇచ్చింది, లేకపోతే మేము చాలా చిన్న బడ్జెట్లో మేమేదో చేసుకుందాం, ఒక సూపర్ హీరో సినిమాని కూల్గా తీద్దాం అని మొదలుపెట్టిన మాకు వాళ్ళు ఇంతటి ప్రేమ, ఇంతటి రెస్పాన్స్. ఎక్కడెక్కడో వేరే కంట్రీల నుంచి ఫోన్ చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మేము కొనుక్కుంటాం అని తీసుకుంటున్నారంటే ఏదో శక్తి ఉంది. మేము కష్టపడ్డాం, 100% పెట్టాం, మా 100% ఎఫర్ట్. కానీ సమ్ ఫోర్సెస్ గైడింగ్ అస్ అనిపిస్తుంది ఇప్పుడు. అమ్మా నేను తిరగలేదు, ఆయన యొక్క దీవెనల వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది సార్ ఈ మూవీ అనేది. ఐ మీన్ మనం తెలుగులో అని చెప్పి మీరు అన్నట్టుగా అలా స్టార్ట్ చేశారు, కానీ ఇది తెలుగుది కాదు, మొత్తం ప్రపంచానికే ఈ సినిమా అర్థమైపోయింది. చాలా బాగున్నాయి ఈ రెండు సీరియస్, నచ్చిందా? ఇంకా ఇదిగోండి మనకి ఇంకా రోటీస్ పరోటాస్ అన్నీ వచ్చినాయి, అన్ని టేస్ట్ చేద్దాం. ఏది వదలదు, ఎవరైనా రోటీ తిన్న తర్వాత అన్నం. అందుకే మీరు సర్వ్ చేయమన్నారు కదా అని చెప్పిచ్చేసా. తర్వాత ఈ ఫుడ్ పెట్టుకుని వీడియో చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అలా బేసిక్గా నేను జబర్దస్త్లో చేసుకునేవాడిని నా ఆర్టిస్ట్. చేసుకునేటప్పుడు అక్కడ 4 ఒకటిగా టీం మెంబర్గా చేసుకుంటున్నా. నాకంటూ నేను ఒక యూనిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనిపించింది. నేనేం చేయగలను? సరే యూట్యూబ్ పెడదాం, యూట్యూబ్లో ఏం చేయగలను? మంచి ఫుడి. సరే నీకు ఎందుకు రెస్టారెంట్ పోయి తిందాం, నేను ఒక్కడనే పోయి తింటే ఏం బాగుంటుంది, ఫ్రెండ్ని తీసుకెళ్దామని ఆలోచన వచ్చింది. అప్పుడు నా ఫ్రెండ్స్తో సరదాగా స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో 1 మిలియన్ ఎక్స్పెక్టే చేయలే. అలా మెల్లిమెల్లిగా వీడియోలు చేస్తూ ఉండగా ఐ మీన్ వ్యూస్ అయ్యి మంచిగా వస్తున్నాయని పిఆర్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. నా అదృష్టం బాగుండి ఆ ఒక్క మూవీ ప్రమోషన్స్ ద్వారా బిగ్ బాస్ దాకా వెళ్ళాను. ఎలా వస్తున్నాయి మీకు వ్యూస్? అదేంటన్నా సరదాగా. ఓకే అండ్ నేను ఇప్పుడు దాకా మామూలుగా ఎక్కడ చెప్పలేదు, అఫీషియల్గా వీడియోలోనే చెప్తున్నా. బిగ్ బాస్ ఆఫర్ టేస్టీ తేజావాళ్ళు వచ్చిందన్న నాకు. అండ్ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కూడా మన టేస్టీ తేజాని చూసి అప్రోచ్ అయ్యి కాల్ చేసి పిలిచారు నన్ను. హ్యాపీగా పోయి బిగ్ బాస్ కూడా ఒక 10 ఉన్నాను. దాని తర్వాత అన్న బిగ్ బాస్ పోయినప్పుడు 3 లక్షలు 7 లక్షలు అయ్యారు సబ్స్క్రైబర్లు. సూపర్, వివత్సంగా పెరిగిపోయింది. ఐ మీన్ వాళ్ళు ఇంకా ఇంటెన్షన్ వాళ్ళ దగ్గరతో ఇంటరాక్షన్ ఎవరికేం ఉపయోగం జరిగింది మీకు మాత్రం జరిగింది. బ్రహ్మాండ జరిగింది సార్, ఓపెన్ గా చెప్పేస్తున్నారు, అయితే ఇబ్బంది ఏమీ లేదు. కాదు ఎలా ఉండింది బిగ్ బాస్ లో సార్? నెక్స్ట్ లెవెల్, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న. అసలు బయట ఏం జరుగుతుంది ఏంటి ఏం తెలియదు, బయటకు వచ్చిన తర్వాత ఓహో ఇది ఇలా అయిందా, ఆహా ఇలా అవుతుందా. నిజంగా సార్ అదొక ప్రపంచం,
ఒక ఇంట్లో పెట్టి తలుపేసేసి కూర్చోబెడితే ఏం జరుగుతుంది ఏంటి, ఎవరికి ఐడియా ఉండదు అలాంటిదే. కానీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫోన్ లేకుండా. అంతేందుకన్నా మన ఇంట్లో మన పేరెంట్స్తో 24 గంటలు కలిసి ఉండమన్నా. అసలు అమ్మ బాబు మీదంతా చాలా ధైర్యవంతులండి. అలాంటిది శివాజీ గారు బాగా క్లోజ్ నాకు. శివాజీ గారా? పర్సనల్గా బాగా క్లోజ్. ఏ శివాజీ గారు సార్తో మీరు? నేనేం చేయలేదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా బాగా ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటుంటాయి. ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడారు నాకు. ఫోన్ చేశాడు నా రాత్రి ఇంటికి రమ్మని వస్తాలే అని చెప్పారు కదా. అంటే అది అంత బాగా అలవాటు అయ్యారని చెప్తున్నా నేను కూడా. అర్థమైంది, నన్ను ఎలిమినేట్ చెప్పాను. నామినేషన్ చేసింది ఆయనే. ఏమన్నా పెట్టనా అన్న? ఎట్రా అన్న సర్వ్ చేసారికి? అది అది అంటారు రాజస్థాన్ వాళ్ళది. రాజస్థాన్ సగం తిందామా? తిందాం. ఇది సర్వ్ చేయనా సార్కి? లేదు చాలు. ఏనా టేస్ట్ చేద్దాం, ఇన్ని ఉన్నాయి కదా కొంచెం కొంచెం. గుత్తంకాయ కూడా నాన్నకి అదొకటి అన్న, అదొకటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఏ మూవీ ఫ్రమ్ ద లాస్ట్ 8 మంత్స్? చాలు 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 అండి చాలు అన్న. నేను చాలా అనలేరా ఫ్రమ్ ద లాస్ట్ 8 మంత్స్ అన్న. నేను ఆ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చానా, ఈయన ఛానల్ ప్రమోట్ చేయడానికి వచ్చానా? పనిలో పని లైట్ చేస్తాను సైలెంట్గా. ఏదో అడిగారు ఒక ఊపు చెప్పుకుంటున్నా అంతే, అంతమించి ఏం లే. సరే అన్న నేను సినిమా అన్నారు కాబట్టి సినిమాలో మా గెటప్ సీన్ అన్న, గెటప్ సీన్ అన్నకి బీభత్సంగా అన్న జబర్దస్త్ నుంచి సీన్ గారు ట్రైలర్లు గుర్తుపట్టారు మీరు? ఎట్లెట్టి మేము పళ్ళు సంథింగ్ అవును డిఫరెంట్ డిఫరెంట్ ఆయన జబర్దస్త్ స్టేజ్ మీదే నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ చేస్తారు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు అన్న. అటువంటిది మేము అదే అనుకునే వాళ్ళం అన్న. కనుక మూవీలో ఐ మీన్ జాంబీ రెడ్డి కూడా చాలా మంచి క్యారెక్టర్ మీరు ఇచ్చారు, చాలా బాగా చేశారు అండ్ ఇందులో కూడా ట్రైలర్లో చూడగానే అరే గెటప్ సీన్ అన్న ఒక్కసారి ఒక ఫ్లాష్ వెళ్ళిపోగానే మళ్ళీ వెనక్కి చూసుకున్నా అన్నే అని. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు అండ్ గెటప్ సీన్ అన్నతో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మీరు పర్సనల్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు అందుకని. అంటే కూడా అన్నది చాలా అభిమానం నాకు నిజంగా. నేను సినిమా పట్ల ఎంతైతే ఒక అంకిత భావంతో ఉంటానో అలాంటి వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంటా. సీను గారు నాకు తెలిసి గ్రేట్ యాక్టర్, అది పక్కన పెట్టేస్తే మోస్ట్ కమిటెడ్ పర్సన్. అవును సార్, నేను చూసిన యాక్టర్స్ చాలామందిలో top 5 మోస్ట్ కమిటెడ్ యాక్టర్స్ చెప్పమంటే సీను గారు ఒకళ్ళు. అందులో ఏ రోజు తెల్లారులు అపరాత్రులు ఎప్పుడు షూటింగ్ చేసినా ఏం చేసినా, అంటే ఇది నాకు రాజస్థానీ రొటీన్, నాకు లైఫ్ నాకు కెరియర్. కానీ ఆయన రోజుకి 2 షూటింగ్లు చేసుకునే వాళ్ళు, నెలకి 10 సినిమాలు రిలీజ్ అయ్యేవాళ్ళు. అవునవును సార్. వాళ్ళు నాకు మరి ఏం కావాలి నాకు? అదే కొత్తిమీర పలో పెట్టండి. ఆయన ఫిదా అయిపోయాడు కొత్తిమీర పలోకి. చెప్పన్నా. సో ఆయన అంత అంకిత భావంతో అలా చేయటం నాకే కాదు మా డైరెక్టర్ గారికి కూడా బాగా క్లోజ్ అయిపోయారు. ఆయన ఎప్పుడు సినిమాని మేము ఎంతైతే ప్రేమించి చేస్తామో ఆయన కూడా అంతే ప్రేమించి చేస్తారు. అండ్ అఫ్ కోర్స్ గ్రేట్ యాక్టర్ ఆయన. ఈ ఒక్క సినిమాలో లుక్కి 6 రోజులు లుక్ టెస్ట్లు చేశారు. అంటే మీకు తెలుసు కదా డేట్లు ఎలా ఉంటాయో. ఆబ్వియస్లీ డేట్లు ఎవ్రీడే దే కెన్ అన్న ప్రెజెంట్ వేరే సినిమాలు చేసుకోవచ్చు. చాలా మంది సినిమాలు చేస్తున్నాడు, బట్ స్టిల్ పేరు రావాలి, బాగా చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలనే ఒక ప్రయత్నం గెటప్ సింగర్లో చాలా ఎక్కువ. ఏం క్యారెక్టర్ అన్న దీంట్లో? లుక్ అయితే చాలా డిఫరెంట్ ఊర్నే చెబితే చెప్పలే. అది నేను సినిమా చూస్తా రిలీజ్ రోజు అర్థమైపోయింది సంక్రాంతికి. ఫ్రెండ్ హనుమంత్ గడి ఫ్రెండ్. ఓ ఇద్దరు బాగా గోల ఫస్ట్ హాఫ్ సూపర్ అర్థమైపోయింది. గెటప్ సింగ్ అన్న మీకు కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. పర్సనల్ కూడా ఫోన్ చేసి చెప్పాను చాలా బాగా ఉంది ట్రైలర్లో. బర్రెలు ఉంటాయి కదా, బర్రెలు తోలుకునే వాళ్ళు సింగర్. అది ఏ క్యారెక్టర్ అన్న దూరిపోతాడు అందులో పరకాయ ప్రవేశం ఉంటారు కదా. అవును, దానికి యాప్ట్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ జనరేషన్లో గెటప్ సీన్ అన్న. కరెక్ట్. ఇది విన్నాడంటే మా సత్య కొంచెం ఫీల్ అవుతారేమో. సత్య గురించి కూడా మాట చెప్పేస్తాను. అయ్యో నేను అన్న సత్య అన్న మీరు లేదా? నేను ట్రైలర్లో కనపడింది కాబట్టి అన్నాను. ఓకే సత్య గారు సార్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నేను సత్య గారితో ఇంతకుముందు అద్భుతమైన సినిమా చేసావు. అద్భుతం, అద్భుతమైన సినిమా హాట్స్టార్లో చూసి అది బాగుంటుంది. సత్య గారి పన్ ట్రాక్, నాది సత్య గారి ట్రాక్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఈ సినిమాలో కలిపి చేసాం, చాలా బాగుంటుంది. సత్య గారిది కూడా ఫన్ ఉంటుంది సినిమాలో. మీకు పండగ సినిమాకి వెళ్తే మీరు ఏమేమైతే కోరుకుంటారో అలాగా ఎమోషన్, చిన్న రొమాన్సు, మంచి కామెడీ, అద్భుతమైన పాటలు, విజువల్గా సీజీ విఎఫ్ఎక్స్ వరల్డ్, వీటితో పాటు అదనంగా దేవుడు ఎలిమెంటు. మీకు పండగకి ప్రాపర్ పండగ సినిమా అది. అంత అంత బాగుంది. ఒక చిన్న దాని దగ్గర కొంచెం అనిపించింది. చెప్పండి. చిన్న రొమాన్స్ అన్నారు కదా, అక్కడ కొంచెం చిన్నగా పెద్ద రొమాన్స్ ఉండదు కదా. అంటే పెద్ద రొమాన్స్ ఈ సినిమా కథకి సంబంధం ఉండదు. రెండోది ఏంటంటే ఒరిజినల్గా కూడా నేను పెద్ద రొమాన్స్ చేయలేను. మూడోది ఏంటంటే ప్రశాంత్ గారు కూడా రొమాన్స్ తీయడానికి అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు. ఆయన కూడా ఒక నిమిషం ఒరిజినల్గా కూడా చేయలేరా? ఒరిజినల్గా చేయలేరేంటి సార్?
నేను ఒరిజినల్ గా అంటే నా ఉద్దేశం సినిమాలో చేయలేరు. ఓకే డన్, సినిమాలో చేయడం ఇబ్బంది అని చెబుతున్నా సార్. అది అవును అంతే. ఏం కావాలి గురు, నాకేం వద్దులేండి సార్, మీకేం కావాలి చెప్పండి. సాంబార్ రైస్ అటండి అని చెప్పిన, ఇంకేం కావాలి చెప్పండి. డెసర్ట్స్ వచ్చినా డైరెక్ట్ చేసేస్తాం అప్పుడే. అదేంట అన్నా, అయిన తర్వాత కూడా మా ఇద్దరు మాట్లాడుకుందాంలే. ఏమండి థీమ్ అని చెప్పండి, చూస్తే అన్ని మెంది ఉంటారు. పక్కన పెట్టండి, అయిన తర్వాత మాట్లాడదాం అంటే ఇబ్బంది ఉండి. ఏదైనా కెమెరా ముందే మాట్లాడదాం, కెమెరా ముందే భోజనం అయిన తర్వాత. ఇందులో మీకు బెస్ట్ మెమరీ మెమరబుల్ సీన్ ఈ మూవీలో హనుమాన్ లో అన్నీ కాకుండా నిజంగా అన్నా చాలా ప్రేమించేసాం కాబట్టి ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసాం, ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ చేసాం. మీరు పర్టికులర్గా అడిగితే యాక్షన్ బ్లాక్లు 40 ఫీట్ల నుంచి దూకటాలు. 40 ఫీట్ అంటే తెలుసుగా, అంటే ఇందాక సింగు సైను 40 ఫీట్ అంటే ఏంటి, 40 ఫీట్లు అంటే ఏంటి, 40 అడుగులు అంటే ఎంత ఉంటుంది, ఓ మాదిరి ఉంటుంది ఏంటి, కామెడీయా, 4 ఫ్లోర్ల బిల్డింగ్ హైట్. ఓ అమ్మ, అక్కడ నుంచి దూకి అలాంటివి చేసాం. అలాంటివి చేసినప్పుడు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్, టెన్షన్గా. అది ఒక టేక్తో వదలరు మా డైరెక్టర్ గారు. ఏదైనా ఒక లక్కీ నెంబర్ 7 or 8 ఆయన కాదు, ఇంకా నేను 8 ఆపుతున్నాడు. పొరపాటున 20 or 30 లక్కీ నెంబర్ అయితే అయిపోయే వాళ్ళం సార్. బేసిక్గా మీరు చిన్నప్పుడు ఇలా చిల్లర్స్గా ఇలా చేసేటప్పుడు మీరు అనుకున్నారా పెద్దయినాక, ఐ మీన్ మీరు అప్పటి నుంచి ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాలనే ఆలోచన అప్పటి నుంచి ఉంది మీకు? ఉంది. సూపర్, అయితే బలంగా కోరుకున్నారు, గట్టిగా నెరవేరిపోయింది. మీకు ఏ టైప్ ఆఫ్ జోనర్ మూవీస్ చేయాలన్నా సార్? కామెడీ, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ ఇలాంటివి? అంటే అది ప్రతి టైంకి మారుతూ మారుతూ ఉంటుంది. ఏ జానర్ చేసినా, అంటే కామెడీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, ఇలా ఒక ఫ్యామిలీ ఫిలిం మొత్తం హనుమాన్ కుటుంబ కథా చిత్రం అదైనా కూడా, ఏ సినిమా చేసినా అందులో ఒక కొత్త పాయింట్ ఉండాలి. ఇప్పటివరకు మన తెలుగు ఆడియన్స్ చూసి వేరే సినిమాలో చూసాం ఏముంది, రెగ్యులర్ కథే కదా, అలా ఉండకుండా కొత్త పాయింట్ ఉండాలి. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, అర్జెంట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ ఫిల్మ్ ఒకటి చేయాలని, ఫుల్ ఫ్లెజ్ కామెడీ ఫిల్మ్ చేయాలని బాగా ఎదిగా. బేబాచ్చు టైమింగ్ ఉంది మీ దగ్గర వాడుకుంటే, కామెడీ టైమింగ్ అదే సార్. ఇంకే టైమింగ్లో నాకు తెలియదు సార్, ప్రస్తుతానికి అయితే కామెడీ టైమింగ్ వరకు నాకు తెలుసు సార్. లేదు అయిపోయింది, నేను డన్, మీకోసం వెయిట్ చేస్తా, చేయండి. ఆకలి అన్నారు, తింటా అన్నారు, ఇన్ని ఐటమ్స్ ఎదురుగా అయిపోయిందండి. ఇంకా చాలు వీటితో అండ్ నేను డెజర్ట్స్ సరే ఇప్పిస్తా అన్న, ఇట్లా డెజర్ట్ ఇవ్వాలి అన్న. ఓకే, మీరు చిన్నప్పటి నుండి మీకు బాగా ఫిక్షనల్ క్యారెక్టర్, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం? ఇంద్రాలో చిరంజీవి గారు. నేను సూపర్ హీరో క్యారెక్టర్స్ అడిగారా, వాళ్ళకంటే సూపర్ హీరోస్ ఎవరున్నారండి? సూపర్ నెక్స్ట్ లెవెల్. పోకిర్లో మహేష్ బాబు గారి క్యారెక్టర్ అన్న మాట్లాడు, పెట్టాడు అన్న కెమెరా, ఏంది ఆడబెట్టావు కెమెరా, ఏంది వాడు ఫ్రైగా తిప్పేట్టున్నారు చుట్టూదా, అంత బయట పెట్టేసిన కెమెరా నువ్వు సారీ. పోకిర్లో మహేష్ బాబు గారు, మన తెలుగు సినిమాలో సూపర్ హీరో సినిమాలు రాలేదు రాలేదు అంటుంటే ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? మన ఒరిజినల్గా సూపర్ హీరోస్, అలాంటి సూపర్ హీరోస్ కాబట్టి ప్రత్యేకంగా తీయాల్సిన పని లేదు అనుకుంటున్నారు? నేను సలార్ చూసా, సలారు నెక్స్ట్ లెవెల్, నాకు చాలా నచ్చింది. అది పక్కన పెడితే సలార్లో ప్రభాస్ గారు ఎత్తు వదిలేస్తున్నారు, ఇదే సూపర్ హీరో చేసేది. అది ఆడ మళ్ళీ గ్రాఫిక్స్ అయ్యని అని పెడతారు, బేసిక్ వాళ్ళకి అయ్యేటాలు ఇయ్యేట ఏం అవసరం లే, ఒక బన్నీ ఫ్యాన్ వేసుకొని ఎత్తి తీసుకురాస్తున్నారు అన్న పక్కకి. అవును సూపర్ అన్న. బేసిక్గా ఈ మూవీ అనేది ఎన్ని లాంగ్వేజెస్లో అన్న, ఇప్పుడు ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్కి ఇబ్బంది కావట్లేదు అన్న ఇంటి దగ్గరకు పోవటాలు? అంటే సినిమా చేయటం ఒక ఎత్తు, దాన్ని ప్రమోషనల్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళటం ఇంకొక ఎత్తు. నిజం, ప్రమోషనల్ చేస్తూ భోజనం చేయటం ఇంకొక ఎత్తు. ఓకే, అందులో భాగమే అయింది. అంటే మేము తెలుగు సినిమా తీసాం, తెలుగు వాళ్ళ కోసమే తీసాం, ఇది వేరే వాళ్ళకు కూడా నచ్చితే అది బోనస్, మాకు ఇంకా ఎక్కువ ఆనందిస్తాం. కానీ స్వతహాగా తీసిన తెలుగు సినిమా కాబట్టి, తెలుగు వాళ్ళ కోసం కాబట్టి మా ప్రమోషన్ అంతా ఇక్కడే చేస్తాం. మేము ఇప్పటివరకు ఎప్పుడూ కూడా మీరు చూస్తే ఎక్కడ ఏదో వేరే బాంబేలోనో అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేయటం అవన్నీ ఇప్పటివరకు చేయలేదు. మేబీ రేపు ఫ్యూచర్లో చేయించేమో కానీ రిలీజ్ ముందుకి. బట్ మేము ఇంటెన్షనల్గా చేసింది అయితే తెలుగు సినిమా, ఇక్కడ కూర్చొని రిలీజ్ చేసిన టీజర్లు, ఇక్కడ కూర్చుని చేసిన ప్రమోషన్సే అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళు మన్ని అప్రోచ్ అవ్వడం సార్ బ్లెస్సింగ్ అంటే. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇదిగోనా, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అన్న, విష్ యూ ద సేమ్ అన్న. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, ఇలా అంటే హ్యాపీ న్యూ అలాడే. మీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, అలా ఎలా చెప్పగలిగారన్న? తెలుసు, తెలిసిపోద్ది, ఎందుకంటే నాకు కూడా లేదు కాబట్టి. ఈ
ఇలాగే మీలాగే గుల్ జోకులు వేస్తుంటే ఉంటారు. ఏంటి ఇప్పుడు నా పొగిడారా తిట్టారా గట్టిగా వేసుకున్నారా అర్థం? లేదు లేదు, నేను మీరు ఒకటే అని చెప్పానండి. అవును, ఆ విషయంలో ఓన్లీ ఆ విషయంలో గర్ల్ ఫ్రెండ్ కాకుండా హౌ హౌ యూఆర్ మెయింటైనింగ్ అని ఇబ్బంది రావట్లేదా? అది మొన్న ఇది ఎలాగో ఫన్ వీడియో కాబట్టి సరదాగా చెప్తా. చెప్పండి సరదాగా, ఇబ్బంది ఏమి లేదు. బండ్ల గణేష్ గారితో వీడియో చూస్తుంటాను నేను అప్పుడప్పుడు, నాకు బాగా నచ్చుద్ది. ఏంటంటే గణేష్ గారు చెప్తారు, ఏ ఊకోనా తెల్లారు లేచి ఏదో ఒక బండరాయి తెచ్చి నెత్తి మీద పెట్టుకోవటం, ఇది ఎలా దింపాలరా అని ఆలోచిస్తూ ఉండటం అన్నట్టు. ఇలా పెద్ద పెద్ద ఫిలిమ్స్ మనం అటెంప్ట్ చేద్దాము, లేకపోతే నిజంగా మనం నోటిసబుల్ పొజిషన్లోకి మనం వెళ్ళాలంటే, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా దగ్గర ఉన్న బడ్జెట్స్లో మేము చేయాలంటే డెఫినెట్గా అహర్నిసలు అదే పనిలో ఉండాలి, అహర్నిసలు అదే పనిలో ఉండాలి. ఇక వేరే డీవియేషన్స్, యావిగేషన్స్ ఏమైనా ఉంటే కెరియర్ ఫామ్ అవ్వదు. ఒకవేళ అలా కెరియర్ ఫామ్ అయినా కూడా ఎక్కువ కాలం నిలబడదు. సో ఆల్వేస్ జాగ్రత్త పడుతూ, ఆల్వేస్ కష్టపడుతూనే ఉండాలి. బాగుంది వినడానికి. నేను అదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, నా కెరీరే అదైనప్పుడు నాకు అది కూడా ఏది కెరీరే గర్ల్ ఫ్రెండ్ అవుతుంది, నాకు కూడా కెరీరే గర్ల్ ఫ్రెండ్ అన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్న రా అన్న, అన్న ఇట్రా అన్న లోపల రా. అప్పుడు కుళ్ళి జోకులు మానే అవ్వదన్న, అప్పుడు వీడియో లాపుకో అన్న. ఇప్పుడు హనుమాన్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న? నెక్స్ట్ ఒకటి ఎక్కడా చెప్పలేదు ఇప్పటివరకు, ఫస్ట్ మీకే చెప్తున్నాను. ఎందుకు మిమ్మల్ని చూస్తే అన్ని చెప్పేసుకోవాలనిపిస్తుంది. నిజమేనా? ఏం ఒక నిమిషం తర్వాత తెలిసింది. థ్యాంక్ యూ. ఈ రియాక్షన్ ఏంటో సరే చెప్తున్నారు, రివీల్ చేస్తున్నారు సార్. ఒకటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడే చేయడం స్టార్ట్ చేసాం, సరైన టైం చూసి అనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తాం. సరైన టైంలో అనౌన్స్ చేస్తారు, ఇది సరైన. కానీ కొత్త అంటే నేను అంటుంది హనుమాన్ ప్రమోషన్స్ మధ్యలో వేరే సినిమా గురించి తీసుకొచ్చి, అది కూడా ఒక కొత్త జానర్, కొత్తగా ఎక్సైటింగ్గా అనిపించే సినిమా డెఫినెట్గా. అయితే కామెడీ జానర్ కాదు, ఆ కామెడీ దాని తర్వాత చేద్దాం అని నాకు తెలివి ఎక్కువైందా బాగా కనిపిస్తున్నా మొత్తం అన్ని. సార్ ఇప్పుడు దాకా మీరు ఎన్ని రోజులు చేసిన మన మూవీస్ గురించి వాళ్ళ గురించి మీ పర్సనల్ లైఫ్ టచ్ చేయాలండి సార్? నాకు వద్దు. ఏం నా పర్సనల్ లైఫ్ మీరెందుకు టచ్ చేయాలండి? ఏ కుజన్స్లో అన్న నేను టచ్ అండ్ డీ టచ్ కాదన్నా. అన్న చిన్నప్పుడు ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వంట వచ్చా అన్న? అస్సలు రాదు. మ్యాగీ. మ్యాగీయా? అదేమన్నా నీళ్ళు పోయటమే కదా అన్న. కాఫీ అయ్యి అయ్యి పాలు పోయటం. ఇంకోటి ఏంటి తెలుసా, మరి ఒక్కలే ఉన్నప్పుడు ఏం చేస్తారు, నేను తినను రా అంట. నేను తిన్నాను, ఆర్డర్ పెట్టుకుంటా. మామూలుగా వేరే నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వైజాగ్లో ఉండేవాడిని, ఒక్కడే ఉండేవాడిని, డబ్బులు కూడా చాలా లిమిటెడ్గా ఉండే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు. నేను తినేవాడిని కాదు, ఆఫ్టర్నూన్ మా ఫ్రెండ్స్ అందరూ తినేవాడిని. అంటే నేను మామూలుగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లేదు, ఓన్లీ లంచ్. యా, ఓన్లీ లంచ్ చేసి ఇంక వదిలేసేవాడిని. నాకు వండుకునే ఇది నాకు రాదు, ఓపిక ఉండదు. రెండోది అప్పుడు డబ్బులు కూడా టైట్గా ఉండే, ఇది ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు. సో తినేవాడిని కాదు, నాకు అది అలవాటే. అంటే తినకుండా ఉండటం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు చేస్తున్నారు, నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా. అది అది తప్పేం కాదు, సనపడతారు, బాగుంటుంది. ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉన్నాను. ఇంటర్మీడియట్ కాదు, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. ఇది విన్నారా ఎప్పుడైనా? 18 గంటలని 18 గంటలు తినకుండా ఇంటర్మీడియట్ అంటారా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ చేసా చేసా, అది నేను చేశాను. ఎప్పుడు? అప్పట్లో చేసా. ఏమైంది మరి? వర్కౌట్ కాదా? 6 కేజీలు తగ్గానా? మరి నాకు నేనే బాగా చూసుకోవడానికి. అదా అదైతే ఎవడు ఏం చేయలేదు. అన్న సీరియస్లీ వర్కౌట్ అయిందన్నా? ఫోన్ వస్తుంది మాట్లాడు. పర్లే పర్లే, డన్నా పైన. ఓకే అన్న, నేను అసలు ఇన్ సెన్స్ ఐ జస్ట్ వాంట్ టు నో పేరెంట్స్ గురించి అన్న. మా పేరెంట్స్కి సినిమాలకి ఏ సంబంధం లేదు. మా డాడీ ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్. నన్ను మా కజిన్ బ్రదర్ ఎత్తుకుని తీసుకెళ్తే, నాకు 2 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎక్కడికో సరదాగా బొమ్మలు కొనిద్దామని తీసుకెళ్తే, అక్కడికి గుణశేఖర్ గారు రావటం జరిగింది. అక్కడ గుణశేఖర్ గారు నన్ను చూసి మా ఫ్యామిలీ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి, ఫస్ట్ భయపడతారు కదా సినిమాలో సడన్గా ఎవరు ఫోన్ చేసి అడిగేస్తున్నారు, మా ఇంట్లో అలా భయపడితే. తర్వాత వాళ్ళకి తెలిసింది ఆ సినిమాలో హీరో చిరంజీవి గారు, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్, వాళ్ళు అంతకుముందు ఇండస్ట్రీ హిట్లు తీసేసి ఉన్నారు. ఇది వాళ్ళిద్దరి కాంబినేషన్లో జగదేగుడ్డ అత్లోక్ సుందర్ ఇలాంటివి వచ్చేసినాయి. సో ఆ నమ్మకంతో, దత్తు గారు ఇచ్చిన ప్రోత్సాహం నమ్మకంతో ఒక్క సినిమా చేద్దామని నన్ను పెట్టారు. ఇక అక్కడి నుంచి ఆగదు, తెలుసు కదా అవకాశాలు వస్తుంటాయి, అవకాశాలు వస్తుంటాయి. అండ్ చూడాలంటే చాలా పెద్ద హిట్ కదా. సో దాని తర్వాత ఆగలేదు అవకాశాలు. అండ్
ఇమీడియట్ నెక్స్ట్ సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో మహేష్ బాబు గారి ఫస్ట్ సినిమా రాజ్కుమారుడు. మా డాడీ కృష్ణ గారికి వీరాభిమాని. సరే చూడాలని ఒక్కదాంతా ఆపించేద్దాం అనుకున్నారు. సరే ఇది ఒక్కటి చేసి వీరాభిమాని మా ఫాదర్ ఇది ఒక్కటి చేసి ఆపించేద్దాం అని ఆ ఒక్కటి చేసాం. కానీ మా పేరెంట్స్ నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా షూటింగ్కి రావటం కానీ షూటింగ్లో ఉంటాం నెవర్. చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వచ్చేవారు, అమ్మమ్మ తీసుకెళ్ళి వచ్చారు. మా ఫాదర్ కానీ మదర్ కానీ ఇప్పుడు రావటం లేదు. వాళ్ళకి సినిమాలు చూస్తారు కానీ నేనేం సినిమాలు చేస్తున్నాను, కథలు ఏంటి, అట్లా తీసుకు అలాంటివి అసలు ఎప్పుడు మా మధ్య ఉండవు. నెవర్. ఓన్లీ పర్సనల్ టాక్స్. అంతే మీ ప్రొఫెషనల్ మీదే. అంతే. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఉన్నది? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. హైదరాబాద్. ఫాదరు విజయవాడ. కానీ ఆయన ఆల్మోస్ట్ 30 ఏళ్ళు పైన అయిపోయింది. వచ్చి 40 ఏళ్ళే ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు అంటే 40 ఇయర్స్. అది కాదన్నా. సరే అన్న, మ్యాథ్స్ అన్నారు కాబట్టి రెగ్యులర్గా ఒక 2 క్వశ్చన్లు మేము మాట్లాడతాం. మ్యాథ్స్ గురించి ఒక క్విజ్ పెట్టుకుందాం మనం అన్న. మ్యాథ్స్ నాకు నెక్స్ట్ లెవెల్ వచ్చన్న. ఓకే, మీరు ఏదైనా అడగండి. ఎడిషను, మల్టిప్లాక్షను, సబ్స్ట్రాక్షను ఆన్ ద స్పాట్ చెప్పేస్తా. సబ్స్ట్రాక్షన్ కాదండి, సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్ట్. సరే అదే తీసివేత. ముందు మీకు వచ్చో లేదో కనుక్కోవాలి, నాకు రావాలి కదా గురు. సరదాగా ఒకటి అడగండి, ఎంత పెద్ద నెంబర్ అయినా అడగండి ఆన్ ద స్పాట్. పెద్ద నెంబర్ లేదు. అయిపోయింది మీరు. 33 × 43 ఎంత? 33 × 43 22 అన్న. ఫాస్ట్గా చెబుతా, కరెక్ట్గా కాదు. ఇదేనా పంచు? ఇందాక ఒకటి చెప్పా కదా మీ గర్ల్ ఫ్రెండ్ లేదు కదా అని. ఇందుకే ఇలాంటివన్నీ ఆపేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే అండి, నెక్స్ట్ వీడియో నుంచి అట్లాంటివి ఏమి ఉండవు. మరి ఎవరైనా ఖాళీగా ఉంటే చూసుకోండి అని కూడా కొంచెం ఆప్షన్లో పెట్టుకోండి. ఐ హ్యావ్ నియర్లీ 10 క్వశ్చన్స్ అంటున్నారు, అలా అడగలేదు, కొన్ని తీసుకుంటాం. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ అప్ ద రోల్ ఆఫ్ హనుమంతు, ఏ సూపర్ హీరో విత్ ద పవర్ ఆఫ్ లార్డ్ హనుమాన్? వాట్ ఇన్స్పైర్డ్ ఏంటండి, ఇంతకంటే ఇన్స్పిరేషన్ ఏముంటుంది? ఎప్పుడు చేయని ఒక కొత్త జానర్ సినిమా అసలు మనం చేయటం అనేది ఒక కిక్కు. అండ్ నాకు ప్రశాంత్ గారి మీద అపారమైన కాన్ఫిడెన్స్ దట్ హీ విల్ సమ్హౌ సార్ట్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇంటెన్షన్ అంటారు కదా, ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్షన్తో మొదలు పెడతాం సంకల్పం. సో నాది ప్రశాంత్ గారిది సేమ్ సంకల్పం, సినిమా కోసమే పోరాటం, ఆ సినిమాని ఎంత బాగా చేయొచ్చు అనే ప్రయత్నం ఎప్పుడు. సార్, హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ద అండర్ వాటర్ సీన్ ఇన్ దిస్ ఫిలిం? ఎందుకంటే ఇప్పుడు దాకా చేయని యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు, అండర్ వాటర్ కూడా చాలా. అండర్ వాటర్ మేము షూట్ చేసింది 25 ఫీట్లో చేసాం. 25 ఫీట్ అంటే 2.5 అంతస్తుల బిల్డింగ్. వెరీ గుడ్ నానా. థ్యాంక్ యూ సార్. యూ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. అయితే అండర్ వాటర్ సీక్వెన్స్ ట్రైనింగ్కి తీసుకెళ్ళారు నన్ను. ట్రైనింగ్ తీసుకెళ్ళి 3 డేస్ ట్రైనింగ్. ట్రైనింగ్ ఏంటి, స్కూబా ఉంటుంది కదా, నాకు ఈత వచ్చు. ఈత రావటం వేరే, అండర్ వాటర్ సీక్వెన్స్లు స్విమ్మింగ్ చేయటం వేరే. అవును సార్. ఎందుకంటే 25 ఫ్లోర్లు 25 ఫీట్ కింద ఉంటే మనం నీకు ఊపిరి అందకపోతే నువ్వు పైకి వచ్చి పట్టి చచ్చిపోతావు. అంతే కదా సార్? అంతే కదా. అమ్మా, 2.5 అంతస్తులు లోపలికి పోయారా? ఇటు ఎంత ఉంటుందో అంతే కిందకి వెళ్ళాలి. అంతేగా. సో కింద అంతా కెమెరా సెట్ చేసి బాంబేలో చేసాము. కింద అంతా కెమెరా సెట్ చేసి నేర్చుకోవడం ఎలా నేర్పించారంటే, ఆ స్నార్కలింగ్ ఉంటుంది కదా పెట్టుకుని మనం నీళ్ళల్లో కింద మాల్దీవ్స్లో మలేషియాలో వెళ్తూ ఉంటారు, అలాంటిది ఒకటి నేర్పించారు స్నార్కలింగ్. సో ఇప్పుడు షూటింగ్ ఎలా చేసామంటే, ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టార్ట్ పాయింట్లో స్నార్కలింగ్ పెట్టుకుని ఉంటారు రెడీగా కింద నీళ్ళల్లో. అర్థమైంది. లోపల లోతులో 20 అంతస్తుల లోతులో, 2 అంతస్తుల లోతు, సారీ 25 అడుగుల ఫీట్ లోతు. మీతో మాట్లాడి నా మ్యాథ్స్ పోయింది. సో లోతులో నీళ్ళల్లో ఆ స్నార్కలింగ్ మెషిన్ పెట్టుకుని ఉంటా, ఇంకో మనిషి ఉంటాడు నాతో. ఆ మూల ఎక్కడైతే షార్ట్ ఎక్కడివరకు అయితే వెళ్ళాలో ఆ మూల కెమెరా పక్కన ఇంకో మనిషి ఉంటారు. ఓకే సార్. సో మధ్యలో ట్రాక్ చేయడానికి ఇక్కడో కెమెరా, ఇక్కడో కెమెరా, ఇక్కడో కెమెరా, 4 కెమెరాలు ఉంటాయి. కింద అండర్ వాటర్లో పైనుంచి డైరెక్టర్ మానిటర్లో చూసి చెప్పేది మైక్లో, కింద అండర్ వాటర్లో స్పీకర్లో వినిపిస్తుంటుంది. ఓకే, అర్థమైందా? సో ఏంటంటే ఇక్కడ ఫుల్ డీప్ బ్రీత్ తీసుకుని ఆక్సిజన్, ఆక్సిజన్ మొత్తం తీసుకుని ఇది వదిలి యాక్షన్ అనగానే బయలుదేరాలి. సో దీంట్లో ట్రిక్కీ థింగ్ ఏంటంటే, ప్రశాంత్ గారికి ఒక 30 సెకండ్స్ సింగిల్ షాట్ కావాలన్నాడు ఇలా రావటం. సో ఆ సింగిల్ షాట్ కోసం అలా డీప్ బ్రీత్ తీసుకుని అలా బయలుదేరితే అలా ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నాం. 25 ఫీట్ ముందు మనకి బ్రీత్ ఉందా లేకపోతే మిగతా ఆ పక్కన పెడితే టెన్షను. ఏదైనా జరిగితే ఏంటి? అందులో నాకు చాలా భయం ఎక్కువ. ఈ చిన్నప్పటి నుంచి చాలా యాక్సిడెంట్స్ చూసాను ఆన్ లొకేషన్. చాలా యాక్సిడెంట్స్ చూసా. నా కళ్ళ ముందు పొట్ట పగిలిపోయి ఒకరికి పేగులు బయటపడిపోయినాయి, ఇంకోళ్ళకి తలకాయ పగిలిపోయింది. చాలా యాక్సిడెంట్స్ చూసా షూటింగ్స్లో. సో నోటీస్ చేయలేము అప్పటికప్పుడు జరుగుతుంది సడన్గా. అసలు మనకు తెలియదు
ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయిపోతుంది, ఎందుకంటే ఉండే ఎన్విరాన్మెంట్ అలాంటిది కదా, ఇన్స్పైర్ అవుతా ఉంటుంది షూటింగ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు లైట్లు అన్నీ కట్టి పైన పెడతారు నైట్ ఎఫెక్ట్కి మన మీద, మనం దాని కింద ఫైట్ చేస్తుంటాం, అది దిగింది అనుకో ఏంటి పోయి ఆ పెద్ద పెద్ద 5 KV లైట్లు వచ్చి మన మీద పడతాయి. మొన్న మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మా ఎదురుగుండా లొకేషన్లో ఆ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, ఇలాగే ప్రాక్టీస్ చేస్తుంటే కింద పైన లైట్లు తెగిపోయి వచ్చి పడితే ఒక మేనేజర్ది చెయ్యి కాళ్ళు ఆన్ స్పాట్ కట్ అయిపోయినాయి, పక్కన పడిన కట్ అయ్యి మా ఎదురుగుండా జరిగింది. సో నాకు చాలా భయం ఎక్కువ. సో ఇది డీప్ బ్రీత్ తీసుకుని అలా యాక్టింగ్ చేస్తూ వెళ్ళి 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 రండ్రా అనగా ఎదురుగుండా నుంచి వచ్చి ఇంకోటి నోట్లో తోసి మళ్ళీ నోట్లో తోయంగానే అదేదో ఊరినే అంటాం కాదు, నీళ్ళు వెళ్ళిపోతాయి చాలాసేపు. అది వెరైటీ, అది అది ఒక ప్రక్రియ నేర్చుకుని 3 డేస్ చేశాం. సూపర్ సార్. మీరు చెబుతుంటే మీకు కష్టం కనబడుతుంది మీ మాటల్లోనే. ఈ కష్టం ఏమీ లేదు, చాలా ఇష్టపడి చేశాం. ఇష్టపడి చేశారు బట్ అది చేయడం కష్టం అంటున్నా. మీరు ఇష్టపడి చేశారు ఓకే, మీరు చెబుతుంటే ఓ అమ్మ లోపలికి 30 సెకండ్లు బయటకు వస్తాను. విషయం చెప్పనా చెప్పండి సార్, వీళ్ళకేంటి ఊరినే చేసేస్తారు సినిమాలు ఏదో పేరు వచ్చేస్తుంది. చాలా భయంకరమైన ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్, ప్రతి రిలీజ్కి పోరాటం, ప్రతి రిలీజ్కి భయం, కొన్ని కోట్లాది ఒపీనియన్స్ ఒకే రోజు వస్తాయి. అది కాకుండా ఫిజికల్గా చాలా స్ట్రెయిన్, అంటే ఇప్పుడు ప్రభాస్ గారు సలార్ లాంటి యాక్షన్ ఫిల్మ్స్ చేస్తున్నా, చిరంజీవి గారు ఈ వయసులో అమ్మడు లెడ్జ్డు కుమ్ముడు లాంటి సాంగులకి ఆయన ఇంకా ఇవాళకి డ్యాన్స్ చేస్తున్నాయి, అన్నీ మామూలు విషయం కాదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఫర్ దేర్ క్రాఫ్ట్. మీరందరూ ఎలాగైతే మీ క్రాఫ్ట్స్ రెస్పెక్టబుల్ జాబ్స్ అనుకుంటారో అంతకంటే ఎక్కువ రెస్పెక్ట్ మన స్టార్స్కి ఇవ్వాలి. సో నిజంగా వీళ్ళందరికీ మీ మీ ప్రొఫెషన్స్ ఎలాగైతే రెస్పెక్టబుల్ జాబ్స్ అనుకుంటారో అలాగే మన స్టార్ హీరోస్ వాళ్ళ ఏజ్కి వాళ్ళు చేస్తున్న దానికి వాళ్ళ ఎఫర్ట్కి యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద డ్యూ రెస్పెక్ట్. అన్న రీసెంట్గా నేను మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను, ప్రెస్ మీటింగ్స్ అయ్యింది చూశాను, ప్రెస్ కాన్ఫరెన్స్లు చూశాను, అండ్ అందులో చెప్తున్నారు చాలా మెచ్యూర్గా విమర్శగా చాలా బాగా మాట్లాడుతున్నారు, సీరియస్లీ చెప్తున్నా. అండ్ హనుమాన్ ముందు దాకా ఐ మీన్ నేను మీ చూసి అద్భుతం చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీరు తీసుకునే సబ్జెక్ట్ ఏదైనా కానీ చాలా కొత్తగా తీసుకుంటున్నారు, అద్భుతం కానీ జాంబీ రెడ్డి కానీ ఇప్పుడు హనుమాన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మూవీస్ చేస్తున్నారు కదా, అంటే మీరు ఇది ముందే ప్రిపేర్ అయిపోయారా ఇలా డిఫరెంట్ జోనర్లో వెళ్దామని, లేకపోతే అలా సబ్జెక్ట్స్ వస్తున్నాయా? ఇంటెన్షనల్గానే వాంటెడ్గానే అలాంటివి వెతుక్కుని చేస్తాను. సూపర్ సార్. ఎందుకంటే కెరీర్ స్టార్ట్ అంటే నేను ఎలాంటి సినిమాలు అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి ఇష్టపడతాను అలాంటి సినిమాలు చేద్దామని అనుకుంటాను. నేను మీ దాంట్లో ఒకటి సార్, అద్భుతం అనే సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేదని నేను అనుకున్నా. అంటే టూ మెనీ ఇష్యూస్, అప్పుడు కోవిడ్ తర్వాత రిలీజ్ అవ్వటం, మాకు చాలా కన్స్ట్రెయిన్స్ రిగార్డింగ్ బడ్జెట్స్, అది చాలా బ్యూటిఫుల్ మూవీ అది మాత్రం. ఎందుకంటే కూడా ఫేవరెట్ ఫిల్మ్, చాలా బాగా నచ్చింది. అండ్ మీరు నెక్స్ట్ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్తో ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలి సార్. అండ్ దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చెప్తున్నా కదా హనుమాన్ ముందు దాకా మీ మీద ఒక అభిప్రాయం సార్, హనుమాన్ తర్వాత అభిప్రాయం ఐ మీన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ముందు ఏంటండి అభిప్రాయం? ద బాయ్ నెక్స్ట్ డోర్ మనోడే. అయ్యో కాదున్నా సార్, పర్లేదు మీ దానికంటే కాదు. బట్ ఇదేంటంటే మన ఇంటి పక్కన పిల్లవాడే ఎదిగాడనే ఫీల్ సార్ ఈ హనుమాన్తో, నాకు అనిపించింది అది. అప్పుడు దాకా ఏముంది నేను చెప్పాను కదా నన్ను మీరు చూసుకునేవాడి, ఏ తేజ మనవాడే ఇప్పుడు ఈ కష్టమే మనం అది అవటం కష్టమే అని చెప్పి దీని తర్వాత నాకు అనిపిస్తుంది. సీరియస్లీ చెప్తున్నా అండ్ మీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది 9% చెప్తున్నాను. అండ్ ఎప్పుడైతే మన టీవీ ఐ మీన్ మన మూవీ టీం ఫోన్ చేసి తేజ గారు ఓకే రెడీ రెడీ ఎప్పుడెప్పుడు 2-3 రోజులు వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వస్తారు అన్న చేద్దామని ఫోన్ చేద్దామని మీతో నాతో కలిసి ఫోన్ చేద్దాం అని మీతో కలిసి ఫోన్ చేద్దాం అని ఫైనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, టేస్టీ దేయాకి వచ్చి ఆసమ్ ఫుడ్ ని ఎంజాయ్ చేసినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఎలా ఉంది అన్న? చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ పేరు అద్భుత ఆహారం, రెస్టారెంట్ నేమే అది. అందుకని ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేను. మీ ఫుడ్ ఎంజాయ్ చేశాను, మీ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేశాను, అండ్ ఇట్ ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ అన్న. మీకు ఏ ఐటమ్ నచ్చింది ఒక రెండు చెప్పండి. కరివేపాకు రైస్, కరివేపాకు కొత్తిమీర రైస్, కొత్తిమీర రైస్, పన్నీర్ బటర్ మసాలా. ఇది ఎట్టందంటే ఇది కరివేపాకు రైస్ అని చెప్పినట్ట, అది కాదు పన్నీర్ బటర్ మసాలా, కార్న్ ఇది కార్న్ కట్లెట్స్ అన్న, ఇది ఈ కార్న్ కట్లెట్స్. ఇవి నాకు వీటన్నిటితో పాటు నాకు ఇంకోటి బాగా నచ్చింది ఫింగర్ బౌల్. కాదా ఫింగర్ బౌల్ కాదా? ఓకే ఓకే. రాజస్థాన్ తిన్నారా? అది చూస్తానికి బాగుంది తింటా. అదే అదే తిన్న అన్న. ఫైనల్గా మనది ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ వస్తుంది మూవీ, సంక్రాంతి రిలీజ్కి యాక్చువల్గా మిమ్మల్ని దాంట్లో అడుగుతారు నేను, ఐ మీన్ నా ఇదిగా నేను అడగాలనుకున్నా, చాలా మూవీస్ వస్తున్నాయి సంక్రాంతికి ఓకే, ఇన్ని మూవీస్ వస్తుండగా హనుమాన్ మూవీ మన తేజ చేశాడని చెప్పి తేజగా నువ్వు చెబుతున్నావు, సంక్రాంతికి మేము హనుమానే ఎందుకు చూడాలంటే 2 రీజన్స్ నాకు చెప్పండి అన్న. సంక్రాంతి అంటేనే మన కల్చర్లో, మన తెలుగు వాళ్ళకి కల్చర్లో ఒక కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్తో బంధుమిత్రులతో వెళ్ళి సినిమా చూడటం మనకు అలవాటు, లార్జర్ పీపుల్ వెళ్ళి అలవాటు. ఇప్పుడు అలా సినిమాకి వస్తున్నప్పుడు
ఒక సంక్రాంతి సినిమా నుంచి ఏమేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇందాక మీకు మీతో అన్నట్టు ఒక విఎఫ్ఎక్స్ గ్రాండియర్గా ఒక కొత్త వరల్డ్ మీరు చూడని అంజనాద్రి అనే ప్రపంచాన్ని మేము సృష్టించాం, అది ఎక్కడ లేదు, దాన్ని సీజీల్లో గ్రాఫిక్స్లో మేము సృష్టించాం. అలాంటి ప్రపంచంలో ఒక ఒక ఫన్ అంటే కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, మీకు కావాల్సిన మంచి అద్భుతమైన రెండు పాటలు ఇంకా రిలీజ్ చేయలేదు. వీటితో పాటు అడిషనల్గా దేవుడు ఎలిమెంటు అండ్ ఒక సర్ప్రైజ్ కూడా పెట్టాం. సో ఒక పండక్కి మీరు ఏమేమైతే కావాలనుకుంటారో అవన్నీ కలిపి ఒక సినిమాలో దట్టి అంత ఆలోచించదు, సర్ప్రైజ్ అంటే మాత్రం ఎక్కడ అవన్నీ కలిపి పండక్కి ఎలాగైతే ఉండాలో అలా అలా రెడీ చేసాం. అండ్ సంక్రాంతికి ఇన్ని సినిమాలు నేను మీరు అంటున్నారు కదా, ఎప్పుడూ కూడా సంక్రాంతికి మూడు సినిమాలు నాలుగు సినిమాలు రావటం, లాస్ట్ సీజన్ కూడా చూసుకుంటే వరసగిట్లేదు వచ్చినాయి, ఎప్పుడు మూడు నాలుగు సినిమాలు వస్తాయి అండ్ అందరూ మూడు సినిమాలు చూస్తారు సంక్రాంతికి కానీ దసరా కలెక్షన్స్ కూడా వస్తాయి సంక్రాంతికి కానీ దసరాకి కానీ. సో అదే కాన్ఫిడెన్స్తో వస్తున్నాము. కొత్త కంటెంట్ ఎప్పుడు తీసుకొచ్చినా తెలుగు ఆడియన్స్కి నచ్చుద్ది. సూపర్ హీరో అనేది ఒక కొత్త కంటెంట్, దానికి మన దేవుడిని మన దేవుడి శక్తులు ఒక కుర్రాడికి వస్తాయి అనే దాన్ని జోడించి కమర్షియల్ వేలో ఎంటర్టైనింగ్గా చెప్పడం జరిగింది. మూడేళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ళ ముసలాల వరకు అందరికీ తెగ నచ్చుద్ది ఇదిగో ఈ భోజనం లాగా. సో డెఫినెట్గా తప్పకుండా అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సంక్రాంతికి హనుమాన్ సినిమా చూసేసేయండి. నన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన జాన్ 12 సంక్రాంతికి కానుగ్గా హనుమాన్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టు తేజ సజ్జయ్ గారు వీళ్ళతో పాటు చాలా బీభత్సమైన కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ మన ట్రైలర్ టీజర్ చూస్తే బీభత్సంగా నచ్చేసింది అందరికీ, మిలియన్స్లో పోతుంది వ్యూసర్ని కానీ. అండ్ ఇదే యొక్క ఆ మిలియన్స్ అక్కడ కాదు, ఇప్పుడు మనకి థియేటర్లో ఇద్దాము. 12వ తారీఖు మర్చిపోకుండా మన ఫ్యామిలీతో, నేనైతే మా ఫ్యామిలీతో వెళ్తున్నాను, బీభత్సంగా మా తాతను కూడా తీసుకెళ్తాను. దీనికి తప్పకుండా చాలా నచ్చుద్ది. నేను చెప్తున్నా ఏ ఏజ్ వాళ్ళు తీసుకెళ్ళినా వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. నన్ను డెఫినెట్లీ జాన్ 12వ తారీఖు మర్చిపోకుండా ఈ సినిమా అందరం కలిసి ఫ్యామిలీతో చూసి అన్నకి చెబుతున్నాక అంతకుముందు ఎలాంటిది అయితే జాంబీరెడ్డి టీచర్ దానికి బాంబాస్టిక్ హిట్ అయితే ఇద్దాము. ఇలాంటి డిఫరెంట్ జానర్ మూవీస్ మీరు చేస్తూ ఉండాలా, చేసే శక్తిని ఆడియన్స్ మాకు కల్పిస్తే ఇంకా ఎక్కువ చేస్తాం. ఆబ్వియస్లీ ఇస్తారన్న, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ మీరు చేస్తూ ఉండాలా, చేసే ప్రతి మూవీకి టేస్ట్ చేసే ప్రమోషన్కి వస్తూ ఉండాలా 100%. ఇదైతే కన్ఫర్మ్, ఇక్కడ నుంచి రాసుకోండి మీరు ప్రతి ప్రమోషన్ ప్రతిసారి రిలీజ్కి నేను వస్తాను. మాకు ఇదంతా అరేంజ్ చేసి పెట్టిన అద్భుత ఆహారానికి థ్యాంక్స్ అలాట్. ఫుడ్ చాలా బాగుంది, అందరూ తప్పకుండా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజాస్ ఛానల్. అందరూ చాలా మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు, చాలా ఎంటర్టైన్ చేస్తుంటారు. అక్కడ గంట ఉంటుంది, ఆ గంటను కొట్టండి, మీకు అప్డేట్స్ వస్తాయి. నచ్చకపోతే కొంచెం చాదస్తుంది అండి, ఏమడగా ఇప్పుడు 2 సార్లు చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్.